ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇక ముందైనా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం సారూంకులంగా తీసుకొని నిర్దిష్టమైన తేదీ లోపు వర్గీకరణకు శాస్త్ర పరిష్కారం చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి స్పష్టం చేయాలి. అట్లా చేసినాకనే హైదరాబాద్లో జరగబోయే జాతీయ కార్మిక సమావేశానికి ఎవరైనా రావాలి. అలా కాకుండా ప్రధానమంత్రి, హోంమంత్రి, ఈ దేశంలో ఉండబడే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, దేశ బీజేపీ నాయకులు వర్గీకరణ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తూ హైదరాబాద్ నగరంలో మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే మాదిగల ఆవేదన, మాదిగల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయడానికి కూడా మేము సిద్ధపడతామనే విషయం మేము గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో బీజేపీని మేము కోరుతున్నది కొత్తగా మేము పెట్టే డిమాండ్ను మద్దతు ఇవ్వమని కోరట్లే. 28 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మీరు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మొట్టమొదటి తీర్మానం బీజేపీ చేసింది కాబట్టి 25 ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ప్రతి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడుతూ వస్తున్నారు కాబట్టి అందరికంటే ముందు గత యూపీఏ ప్రభుత్వానికి వర్గీకరణ చేయండి మద్దతు ఇస్తామని చెప్పి లేఖలు రాశారు కాబట్టి ఏ ప్రభుత్వం బిల్లు పెట్టకపోయినా మా ప్రభుత్వం అధికారంకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీలు ఇచ్చారు కాబట్టి ఇక బిల్లు పెట్టడమే దృష్టి పెట్టాలి. ఇంకా నిర్లక్ష్యం చేస్తే లేదా మాదిగల ఆవేదనను మీరు తక్కువగా అంచనా వేస్తే 2 జూలై 3 జూలై జరగబోయే ఎలాంటి పరిణామాలకైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని బీజేపీదే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఎన్నోసార్లు చెలో డీల్ పిలుపునిచ్చి ఎన్నో రోజులు, ఎన్నో వారాలు, ఎన్నో నెలల తరబడి ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వానికి చీమ కొట్టినట్టుగా లేదు. ఇట్లాంటి వరుసలో బీజేపీ పరిపాలన మొత్తం హైదరాబాద్లో 2 రోజులు ఉండబోతున్న సమయంలో జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో బీజేపీ నాయకత్వం ప్రధానమంత్రితో పాటు మొత్తం ఇక్కడ ఉంటున్న సమయంలో మా ఆవేదన రోడెక్కబోతుంది, మా ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆశ్చర్యం లేకుండా పోతుంది. అందువల్లనే 2 జూలై సడక్ బంద్కు పిలుపునిచ్చాం. 3 జూలై కేంద్ర ప్రభుత్వం దృష్టికి వాళ్ళ కళ్ళ ముందు తెలియజెప్పడం కోసమే చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులను జయప్రదం చేయాల్సిన బాధ్యత మాదిగలకు, ఉపకులాలతో పాటు వర్గీకరణ సమర్థించే అన్ని ప్రజాసంఘాలకు, రాజకీయ పార్టీలకు ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ వర్గీకరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం బీజేపీ పెద్దలు హైదరాబాద్ నగరానికి ఎలా వస్తారో, వర్గీకరణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తిరిగిపోతారో తాడోపేడో తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతున్నామనే విషయం కూడా గుర్తు చేస్తూ జరగబోయే పరిణామాలకు బీజేపీదే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ విషయాన్ని ముందుగానే గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.